కుట్రలు రేపెల్ల మాచర్ల మచిలీపట్నం ఎన్నికల సభలో సీఎం జగన్ ధ్వజం ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అడ్డుకుంటారా ఎన్నికల కమిషన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా అక్కా చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బుల్ని దిక్కుమాలని చంద్రబాబు ఆపుతున్నాడు నిన్న అవాతాతల పెన్షన్లు నేడు ఆన్ గోయింగ్ స్కీములపై చంద్రబాబు కుట్రలు ఇష్టానుసారంగా అధికారులు మారుస్తున్నారు ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతుంది పేదలకు మంచి చేసే మీ జగన్ ఉండకూడదనే ఇవన్నీ చేస్తున్నారు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత చాలా అవసరం అలాంటి వారికే ఓటు వేస్తామని గట్టి సందేశం ఇవ్వాలి మనం ఓటు వేస్తే ఢిల్లీ దాకా మెసేజ్ వినిపించాలి నా అక్కా చెల్లెముల కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారా మీపై సంస్కారహీనంగా మాట్లాడేవారికి ఓటుతోనే బుద్ధి చెప్పండి డ్రగ్స్ కంటైనర్ బుక్ చేసింది వదినమ్మ బంధువులేనని తేలడంతో అందరూ గప్చిపోయారు లంచాలు వివక్ష లేని పాలన కొనసాగేందుకే ఫ్యాన్ గుర్తుకు రెండు బట్టలను నొక్కండి అని చెప్పి కూటమి కుట్రలు చేస్తుంది ఎన్నికల కమిషన్పై తీవ్ర ఒత్తిడి చేసి ఆన్ గోయింగ్ స్కీములు కూడా ఆపే కుట్ర చంద్రబాబు నాయుడు చేయలేదా చేసిండు కాబట్టి ఆయన కిమ్మని తేలిగుట్టిన దొంగ లెక్క సఫిడ్ చేయకుండా ఏం మాట్లాడలేదు దీనిపైన ఇప్పుడు మాట్లాడ నిజంగానే కూటమి కుట్ర కాదు చంద్రబాబు నాయుడు కుట్ర కాదు ఈ ఆపే దాంట్లో అని చెప్పి అక్కా చెల్లెమలకి ఇచ్చే డబ్బులు కానీ వీటికి కానీ అవతాదలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో కానీ నిజంగానే మీకు కుట్ర లేదంటే మొన్నదాకా ఎగిరెగిరి పడ్డారు కదా పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లా ఇంటికి పోయాని ఇప్పుడు అడగండి ఎందుకు ఎవ్వరు అకౌంట్లలో అక్కా అక్కాచే ఇచ్చే రైతులకిచ్చే బెనిఫిట్స్ని సంక్షేమ పథకాలని ఆన్ గోయింగ్ స్కీమ్స్ అవి కొత్తవి కావు ఇవ్వాల్సిందే వాళ్ళకి అన్యాయం చేయొద్దని ఆ ప్రజల పక్షాన్ని ఎందుకు మాట్లాడలే మీరు ప్రజల కోసం రాష్ట్రం కోసమే పొత్తు పెట్టుకుంటున్న అంటున్నారు కానీ ఏమనుకుంటున్నారు ఇలా మీరు పొత్తు పెట్టుకుంది కుట్రల కోసం కూటమి పెట్టారు ఈ కూటమి కుట్రల కూటమి ఈ కూటమి పేద ప్రజల పైన కుట్ర పన్నే కూటమిది అనేది అలా అనుకోవాలి వాస్తవం అనుకునే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే పేద ప్రజలకు అత్యంత పేద ప్రజలకు వచ్చే విద్యా దీవెన కానీ అత్యంత పేద ప్రజలకు వచ్చే రైతులకు సంబంధించిన భరోసా కానీ స్కాలర్షిప్లు కానీ విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకునే విద్య చదువుకునే విద్యార్థులకు సంబంధించి వచ్చే ఫీజు రీమర్స్మెంట్ని కూడా గొంతుగా చాపారంటే మీ కూటమి కుట్రల కోసం కాకపోతే మీ కూటమి కుతంత్రాల కోసం కాకపోతే మీ కూటమి విషంగా అక్కటానికి కాకపోతే మీ కూటమి ఎక్కడ ప్రజల కోసం ఉంది ఎస్ మీరు నిజంగానే కూటమి ప్రజల కోసమే రాష్ట్రం కోసం కట్టిన అంటే ఇవాళ రాయాలి లెటర్ మీరు ఎలక్షన్ కమిషన్ సీఈ ఆఫీస్ ముట్టడించాలి వెళ్ళాలి ఆడ కూర్చోవాలి ప్రొటెక్ట్ చేయాలి అది కాదు మీరు చేయాల్సింది కాబట్టి ఈ కూటమి కుట్రల కూటమి ఈ కూటమి కుతంత్రాల కూటమి ఎవరి పైన కుట్రలు పేద ప్రజల పైన కుట్రలు అనేది పేద ప్రజలు ఇవ్వాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అదే చెప్తుండు కూటమి కుట్రల కూటమిది ఈ కూటమి అక్కా చెల్లెమలకు వచ్చే ఖాతాలకు కావాల్సిన డబ్బుల్ని దిక్కుమాలని చంద్రబాబు ఆపుతున్నాడు ఇష్టానుసారంగా వాళ్ళకు అధికారులు కూడా మారుస్తుండ్రుడు పేదలకు మంచి చేసే మీ జగన్ ఉండకూడదు అనేవి చేస్తుండని చెప్పి కూడా అడుగుతుండు ఇంకోటి భూమి లాక్కున్నట్లు ఒక్క రైతు ఆయన చెప్పాడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ పైన పదే పదే చంద్రబాబు నాయుడు గారు అని ఆయనకు సంబంధించిన మీడియా పదే పదే అది ఒక భూమాఫియా చట్టము ల్యాండ్లు మొత్తం ఆయన జగన్మోహన్ రెడ్డి కబ్జా చేస్తాడు అని చెప్పిండు దానిపైన నేను స్పష్టంగా మాట్లాడి చంద్రబాబు ఎల్లో మీడియాకు సీఎం వైఎస్ జగన్ సూటిక్ ప్రశ్న ఆరు వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వేలు పూర్తి చేశాం రైతులు భూ భూ యజమానులకు సంపూర్ణ హక్కులే ఈ యాక్ట్ లక్ష్యం వివాదాలు లేని టైటిల్స్తో మీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ ఇన్సూరెన్స్ కూడా ల్యాండ్ టైటింగ్ పై ఇళ్లకు ఫోన్ చేసి మరీ దుష్ప్రచారం అసెంబ్లీలో నాడు పయ్యవుల పొగుడుతలు బిల్లుకు టీడీపీ మద్దతు రైతులకు మంచి జరుగుతుందంటూ ఈటీవీలో కథనం ఇప్పుడు యూట్యూబ్ నుంచి తొలగించి దుష్ప్రచారం రైతన్నులకు మంచి జరగాలని రెండు వేల కోట్లతో సహాయం మహాయజ్ఞం చేపట్టాం భూమి లాక్కున్నట్టు ఒక రైతన్న బయటకు వచ్చి చెప్పిండ వాస్తవం ఇది ఆరు వేల రెవెన్యూ గ్రామాల్లో రీ భూ రీసర్వే జరిగిందట మరి ఆరు వేల గ్రామాల్లో కొన్ని లక్షల మంది వేల మంది రైతులు ఉంటారు ఏ అన్నా ఈ చట్టం వల్ల నా భూమి పోయింది నా భూమి లాక్కుండా అని ఎవరని చెప్పిందా పదే పదే విష ప్రచారం చేస్తాను భూములు లాక్కుంటారు మీ భూములు ఉండవు మీ మీ భూములు లాక్కుంటారు ఎవరి లాక్కుంటారు కబ్జాలు చేసిన వాళ్ళే లాక్కుంటారు రామోజీరావు లాంటి వాళ్ళు ఇట్లా బడాబాబులు ఎవరైతే ఉండరు కబ్జాలు చేసి ల్యాండ్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ని అసైన్మెంట్ ల్యాండ్ని లావున్న పట్టాన్ని దేవాలయ భూముల్ని కబ్జాలు చేసి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు కదా మీ హాయంలో వాళ్ళే లాక్కుంటారు వాళ్ళకి ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది అడగాల ఎవరైనా ఒక పౌరుడు పోయి ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి అంటే అప్పుడు మీకు బ్లాక్ పడింది మీ మీ భూములు పోతాయి కాబట్టి మీ ఈ గగ్గోలు అంతా ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన టీము మీడియా ఎందుకు చెప్తుందంటే వాళ్ళు కొన్ని వేల ఎకరాలు కబ్జాలు చేసి ఉంటారు అనుకుంటా ఆ కబ్జాలు ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తోని టైటిల్ రెగ్యులేషన్ లేకుండా వాళ్ళ కబ్జాల ఉంది టైటిల్ దాన్ని ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర కాగితం లేదు ఇవన్నీ పోతాయి పోతాయి కాబట్టి ల్యాండ్లు గుంజుకుంటారు ల్యాండ్లు గుంజుకుంటారు అని నిదట్లో లేచినా అదే చెప్తుంటారు ఎవరు ల్యాండ్లు గుంజుకుంటారు కబ్జాకూరు ల్యాండ్లు గుంజుకుంటారు గుంజుకోవాలి కదా తప్పదు కదా నిజమైన జెన్యున్గా ఉన్న టైట్లు ఉన్న భూమిని ఎవడూ గుంజుకోలేడు అది అయ్యే పని కాదు కాదు వీళ్ళ గగ్గోలు అంతా ఎవడైతే భూమాఫియా చేశారో గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమి మాఫియా చేసి కొన్ని వందల వేల ఎకరాలు కబ్జా చేసి ఎట్లాంటి పేపర్ లేకుండా కూడా వాళ్ళు కబ్జాలు ఉండరు ఆ భూములు పోతాయనే బాధ తప్ప వేరే బాధ ఏం లేదు కాబట్టి అందుకే అడుగుతున్నాయన ఆయన ఒక్క ఎకరం కూడా పోయింది అని ఏ రైతు ఫోన్ చేసిండా చెప్పిండా బయటకు వచ్చింది చెప్పలే కానీ వీళ్ళు పదే పదే